కావలి పట్టణంలో గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ పి శ్రీధర్ తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇటీవల బుడంగుంటలోని జగనన్న కాలనీలో కావలి రూరల్ పోలీసులు తనిఖీలు చేపట్టగా 4 కిలోల గంజాయి ప్యాకెట్లు దొరికాయన్నారు. కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ తిరుమలరెడ్డి సిబ్బంది విచారణ చేపట్టారన్నారు. బుడంగుంట గ్రామానికి చెందిన గోసాల గోపీకృష్ణ, అల్లాడి మణి, ముసునూరుకు చెందిన సుధర్తి అన్వేషులు పాడేరు నుంచి కావలికి గంజాయి తీసుకుని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్నట్లు తేలిందన్నారు. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తూ ఆకతాయిగా ముగ్గురు తిరుగుతున్నట్లు తెలిపారు. వీరు బెంగళూరు వెళ్లేందుకు బుడంగుంట జంక్షన్ లో సిద్ధంగా ఉండగా పట్టుకున్నట్లు చెప్పారు. కావలి సబ్ డివిజన్ లో ఎక్కడైనా గంజాయి మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు, వినియోగిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు. ఈ కేసును విచారించిన సీఐ ఎస్ఐలతో పాటు సిబ్బంది రాధయ్య, రాజేష్, ప్రసాద్, అయోధ్య కుమార్, ఇర్షద్ లను డీఎస్పీ అభినందించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ ఆదేశాల మేరకు కావలి పట్టణంలో 18వ తేదీ సాయంత్రం 7 గంటల టైంలో మేము గుడమ్మగుంట జగనన్న కాలనీలో మొత్తం టోటల్గా ఇల్లు అన్నీ కూడా తనిఖీ చేశాము. దానిలో ఒక ఇంటి కన్స్ట్రక్షన్లో ఉంది ఒక ఇల్లు. ఆ ఇంట్లో మాకు దాదాపు 3 కేజీల 9.65 గ్రాముల గంజాయి ప్యాకెట్లు దొరికాయి. ఆ గంజాయి ప్యాకెట్లు తెచ్చి సీజ్ చేసి కేసు పెట్టినాము. ముద్దాయిల కోసము సెర్చ్ చేశాము. ఉద్యాల కోసం సెర్చ్ చేసినప్పుడు 20వ తేదీ వాళ్ళు సాయంత్రం 5 గంటలకి గుడంగుంట అవుట్స్కర్ట్స్ నుంచి బెంగళూరు వెళ్ళేందుకు రెడీ అయిపోతున్నారు. ముద్దాయిలు 3 ముద్దాయిలు వాళ్ళు, ఒకరు వచ్చేసి గోసల గోపీకృష్ణ, తండ్రి మాధవరెడ్డి 21 ఇయర్స్, రెండో వ్యక్తి అల్లాడి మణి, తండ్రి రమణయ్య, వయసు 21 సంవత్సరాలు, మూడో వ్యక్తి సుధర్తి అన్వేష్, తండ్రి మాలకొండయ్య, వయసు 20 సంవత్సరాలు. వీళ్ళు మొదట ఇద్దరు కూడా గుడంగుంట గ్రామానికి చెందిన వారు. గోసల గోపీకృష్ణ, అల్లాడి మణి, సుధర్తి అన్వేషణ అతను ముసునూరు గ్రామానికి చెందినవాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్టు ఇంగ్లీష్ ఇంట్రాగేషన్లో తేలింది. వీళ్ళు పాడేరు ఏజెన్సీ ప్రాంతంకి వెళ్ళి అక్కడ గంజాయి పెద్ద ప్యాకెట్స్ కొని తెచ్చుకొని ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి అమ్మి వచ్చిన ఆదాయంలో జల్సాలు చేస్తూ చిన్న వయసులో జల్సాలు చేస్తున్నట్టు మాకు ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఈ విషయంగా ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి మేము ఈరోజు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ఇదే విధంగా మన కావలి సబ్సిడీకి సంబంధించి ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ ఇలాంటివి కూడా ఉండకూడదని మా యొక్క ఆఫీసర్స్ ఆదేశాల మేరకు గట్టిగా పనిచేస్తామని హామీ ఇస్తుంది. కావలి పోలీస్ డిఎస్పీ శ్రీధర్ కావలి ప్రోగ్రామ్స్ పెడతాం, ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి దీని గురించి, ఆ ట్రాఫిక్ సంబంధించి, ట్రాఫిక్ రూల్స్ గురించి, ఇటన్నిటి కూడా ట్రాఫిక్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.